Hi guys, welcome to Python Life YouTube channel. Today's topic is exceptional handling. So exceptional handling ante entante suppose manam oka program rasam. A program lo 10 lines of statements unnai. 10 lines of statements lo in 5th line statement 5 lo suppose naku ekkada error undi. So nen execute chesinappudu naku run time lo telisindi that I have some error on line 5. So statement 5 lo naku some error undani chubichindi. Exceptional handling concept use cheyakapothe em avutundante error vachinappudu నాకు ఈ 6 7 8 9 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎర్రర్ వస్తే నాకు మొత్తం అసలు కన్సోల్లో అవుట్పుట్లో నాకు ఏమీ రాదు, జస్ట్ ఎర్రర్ ఏదో అనేది చూపిస్తుంది. సో లైన్ ఫైవ్లో ఎర్రర్ ఉంది, ఆ ఎర్రర్ ఏంటో అనేది చూపిస్తుంది. సపోజ్ మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తే మనకి 6 7 8 9 10 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే 6 7 8 9 10లో ఏం ఎక్సెప్షన్స్ లేవు, ఓన్లీ 5th లైన్లోనే ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో ఎక్సెప్షన్స్ ఎక్కడైతే లేవో ఆ లైన్స్ ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసి ఏ లైన్లో అయితే ఎక్సెప్షన్ ఉందో ఆ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తుంది అనమాట. ఆ ఎక్సెప్షన్ ఏంటో తెలుసుకొని దాన్ని హ్యాండిల్ చేస్తుంది. మిగతా కోడ్ ఏదైతే ప్రాపర్గా ఉందో దాన్ని మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఇస్ టు హ్యాండిల్ ద రన్ టైమ్ ఎర్రర్స్. రన్ టైంలో ఏవైతే ఎర్రర్స్ వస్తాయో దాన్ని హ్యాండిల్ చేసి నార్మల్ ఫ్లో ఆఫ్ ద అప్లికేషన్ని కంటిన్యూ చేస్తుంది. అంటే ఎర్రర్ లేని కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుందని అర్థం. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఒక మెకానిజం టు హ్యాండిల్ రన్ టైమ్ ఎర్రర్స్. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని ఎందుకు యూజ్ చేస్తాం? రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడానికి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఇస్ నథింగ్ బట్ క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్స్, రిమోట్ ఎక్సెప్షన్స్ ఎక్సెట్రా. నౌ థ్రోయబుల్. థ్రోయబుల్ అనేది రూట్ క్లాస్. ఈ రూట్ క్లాస్ నుండి 2 క్లాసెస్ ఇన్హెరిట్ అయింది, ఎక్సెప్షన్స్ అండ్ ఎర్రర్స్ అన్నమాట. సో ఎక్సెప్షన్ ఏముంది? ఇన్పుట్ అవుట్పుట్ ఎక్సెప్షన్, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, రన్ టైమ్ ఎక్సెప్షన్, ఎర్రర్లో స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, వర్చువల్ మిషన్ ఎర్రర్, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్. రన్ టైమ్ ఎక్సెప్షన్స్లో నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్స్, ఇండెక్స్లో అరే అండ్ స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బాండ్ ఎక్సెప్షన్స్, ఇలా చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ జావా ఎక్సెప్షన్స్. జావా ఎక్సెప్షన్స్ అనేవి 3 టైప్స్, చెక్డ్, అన్చెక్డ్ అండ్ ఎర్రర్. సో చెక్డ్ ఎక్సెప్షన్స్ ఏంటంటే ఎక్సెప్ట్ రన్ టైమ్ అండ్ ఎర్రర్ ఆర్ చెక్డ్ ఎక్సెప్షన్స్. సో రన్ టైమ్ అండ్ ఎర్రర్ని వదిలేస్తే మిగతావన్నీ ఎక్సెప్షన్స్ దేని కింద వస్తాయి? చెక్డ్ ఎక్సెప్షన్ కింద వస్తాయి. అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఎస్క్యూఎల్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్స్, ఇవన్నీ చెక్డ్ ఎక్సెప్షన్స్ కింద వస్తాయి. దీస్ ఆర్ చెక్డ్ అట్ కంపైల్ టైమ్. ఇవి కంపైల్ టైంలో చెక్ చేస్తారు కాబట్టి దీన్ని చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే ద క్లాసెస్ దట్ ఇన్హెరిట్ ద రన్ టైమ్ ఎక్సెప్షన్స్. ఏ క్లాసెస్ అయితే రన్ టైమ్ ఎక్సెప్షన్ ఇన్హెరిట్ చేస్తాయో అవి అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కింద వస్తాయి. సో రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఏంటి? అరిథమెటిక్, నల్ పాయింట్, నంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్, ఇండెక్స్, అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్స్, ఇవన్నీ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ కింద వస్తాయి. అండ్ దీస్ ఆర్ నాట్ చెక్డ్ అట్ కంపైల్ టైమ్. ఇది కంపైల్ టైంలో చెక్ చేయరు, ఇవి రన్ టైంలో చెక్ చేస్తారు కాబట్టి దీన్ని అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటారు. నెక్స్ట్ ఇస్ ఎర్రర్. ఎర్రర్ ఇస్ ఇర్రికవరబుల్. అంటే ఎర్రర్ని మనం రికవర్ చేయలేము. ఎక్సెప్షన్స్ని అయితే మనం హ్యాండిల్ చేయొచ్చు, బట్ ఎర్రర్ని అయితే ఇట్స్ ఇర్రికవరబుల్ అనమాట. నెక్స్ట్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేయాలి మన ప్రోగ్రామ్స్లో అంటే వీ హ్యావ్ టు లెర్న్ సర్టెన్ కీవర్డ్స్ అనమాట. సో ఫస్ట్ కీవర్డ్ అనేది ట్రై. ట్రై కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ బ్లాక్ వేర్ వీ షుడ్ ప్లేస్ అన్ ఎక్సెప్షన్ కోడ్. సో ట్రై బ్లాక్లో ఏంటంటే ఒక ఎక్సెప్షన్ ఉంది, మనకు ఒక పర్టికులర్ కోడ్ ఎక్సెప్షన్ ఇస్తుందని మనకి ఐడియా వచ్చినప్పుడు ఆ కోడ్ని ట్రై బ్లాక్లో ఇవ్వాలి. సో ద ట్రై బ్లాక్ మస్ట్ ఫాలోడ్ బై ఈదర్ ఏ క్యాచ్ బ్లాక్ ఆర్ ఫైనలీ. సో ఓన్లీ ట్రై బ్లాక్ యూజ్ చేస్తావు. ట్రై బ్లాక్తో పాటు క్యాచ్ బ్లాక్ అయినా ఫైనలీ బ్లాక్ అయినా యూజ్ చేయాలి. నౌ లెట్ సీ వాట్ క్యాచ్ బ్లాక్ ఇస్. క్యాచ్ బ్లాక్ ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్. సో ట్రై బ్లాక్లో మనం ఎక్సెప్షన్ కోడ్ని పెడతాం బేసికలీ. అంటే ఇప్పుడు సపోజ్ నాకు ఒక పర్టికులర్ స్టేట్మెంట్ 1 అనేది ఎక్సెప్షన్ త్రో చేస్తుందని నాకు డౌట్ వచ్చినప్పుడు దాన్ని నేను ట్రై బ్లాక్లో పెడతాను. ట్రై బ్లాక్లో పెట్టి అది ఏ ఎక్సెప్షన్ అయితే త్రో చేస్తుందో ఆ ఎక్సెప్షన్ని నేను హ్యాండిల్ చేయాలనుకుంటుంది క్యాచ్ బ్లాక్లో. సో అది ఏ ఎక్సెప్షన్ ఇస్తుందో దాన్ని హ్యాండిల్ నేను క్యాచ్ బ్లాక్లో చేస్తానమాట. సో క్యాచ్ బ్లాక్ అండ్ ట్రై బ్లాక్ నేను రెండు సపరేట్గా రాయలేను. ఒక ప్రోగ్రామ్లో నేను ట్రై యూజ్ చేశానంటే కంపల్సరీ క్యాచ్ బ్లాక్ ఉండాలి. ఒకవేళ నేను క్యాచ్ బ్లాక్ యూజ్ చేశానంటే ట్రై బ్లాక్ కూడా ఉండాలి. ఇట్ మస్ట్ బి ప్రిసిడెడ్ బై ట్రై బ్లాక్. ఇట్ క్యాన్ బి ఫాలోడ్ బై ఫైనలీ బ్లాక్ లేటర్. సో ఫైనల్ బ్లాక్ ఉంటే ఉండొచ్చు, బట్ ట్రై బ్లాక్ మాత్రం ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ ట్రై అండ్ క్యాచ్. నెక్స్ట్ ఫైనలీ. ఫైనలీ బ్లాక్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే టు ఎగ్జిక్యూట్ ద నెసెసరీ కోడ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్లో ఒక కోడ్ ఉంది, అది కంపల్సరీ నేను ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు ఫైనలీ కీవర్డ్ని యూజ్ చేయాలి.
ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వెదర్ అన్ ఎక్సెప్షన్ ఇస్ హ్యాండిల్డ్ ఆర్ నాట్. సో బేసికలీ ఫైనల్ బ్లాక్ని ఎందుకు చూస్ చేస్తారంటే క్లోజింగ్ స్టేట్మెంట్స్ కోసం, లేకపోతే ఒక ఫైల్ని క్లోజ్ చేయడం, ఒక కనెక్షన్ని క్లోజ్ చేయడానికి కోసం ఫైనల్ బ్లాక్ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటాబేస్ కనెక్షన్ని క్లోజ్ చేయడానికి నేను ఫైనల్ బ్లాక్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కీవర్డ్ త్రో. ద త్రో కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు త్రో అన్ ఎక్సెప్షన్. సో ఒక ఎక్సెప్షన్ త్రో చేయాలి అంటే నేను త్రో కీవర్డ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ కీవర్డ్ ఇస్ త్రోస్. త్రోస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు డిక్లేర్ ఎక్సెప్షన్స్. త్రో కీవర్డ్లో ఇందాక నేర్చుకున్న త్రో కీవర్డ్లు ఏంటంటే ఒక ఎక్సెప్షన్ని త్రో చేయాలి, ఈ పర్టికులర్ ఎక్సెప్షన్ అవుతుంది అని త్రో చేయాలి అన్నప్పుడు త్రో కీవర్డ్ని యూజ్ చేయాలి. త్రోస్ కీవర్డ్లు ఏంటంటే ఎక్సెప్షన్ని డిక్లేర్ చేయాలి, అంటే ఆ పర్టికులర్ ఎక్సెప్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇట్ స్పెసిఫైస్ దట్ దేర్ మే అక్కర్ అన్ ఎక్సెప్షన్ ఇన్ దట్ మెథడ్. ఓకే, మేబీ ఆ ఎక్సెప్షన్ అక్కర్ అవ్వే ఛాన్స్ ఉంది అన్నప్పుడు త్రోస్ కీవర్డ్ని యూజ్ చేయాలి. ఇట్ డస్ నాట్ త్రో అన్ ఎక్సెప్షన్, అది ఎక్సెప్షన్ని త్రో చేయదు, ఇట్ జస్ట్ స్పెసిఫై చేస్తుంది ఇట్ మే అక్కర్ అని, అది అక్కర్ అవ్వచ్చు అని. ఇట్ ఆల్వేస్ యూజ్డ్ విత్ మెథడ్ సిగ్నేచర్. ఇది ఆల్వేస్ మెథడ్ సిగ్నేచర్తో యూజ్ చేస్తారు. అండ్ త్రోస్ కీవర్డ్లో ఏంటంటే మోర్ దాన్ వన్ ఎక్సెప్షన్ ఇవ్వచ్చు, త్రో కీవర్డ్లో ఓన్లీ సింగిల్ ఎక్సెప్షన్ ఇవ్వాలి. సో త్రోస్ అండ్ త్రోస్ గురించి ఇంకా డీటెయిల్గా ప్రోగ్రామ్లో నేర్చుకుందాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్సెప్షనల్ హ్యాండ్లింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ప్రోగ్రామ్ని చేద్దాం. థ్యాంక్ యూ.